సురేష్ సార్, సిటీలో సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది అయ్యా. వాట్ ఆర్ యు డూయింగ్? ట్రాక్ చేస్తున్నాం సార్. కొద్దిగా డిఫికల్ట్గా ఉంది సార్. ఒక క్లూ దొరికింది సార్. ఒక డిజిటల్ నొమాడ్ని ట్రాక్ చేస్తున్నాం సార్. అతను వేరియస్ ప్లేసుల నుండి, వేరియస్ ఐపీ అడ్రస్ల నుండి సైబర్ క్రైమ్ అటెంప్ట్ చేస్తున్నాడు సార్. అతను సింగిలా గ్రూపా అనేది తేలాల్సి ఉంది సార్. అతను వాయిస్ రికార్డ్స్ ఐపీ అడ్రస్లు బట్టి అనలైజ్ చేస్తే వీ క్లోజ్లీ వాచింగ్ హిమ్ సార్. వీ గోయింగ్ టు క్యాచ్ హిమ్ సార్. క్యాచ్ చేస్తున్నాం అంటే కాదు కదా, మినిస్టర్ గారి ప్రెజర్ ఎక్కువగా ఉంది సార్. వీ ట్రయింగ్ అవర్ బెస్ట్ సార్. ఐ వాంట్ టు విజిట్ యువర్ ఆఫీస్. ఎస్ సార్. ఐ విల్ సీ ఆల్ ద ఫైల్స్. ఓకే సార్. వస్తున్నానండి. సాయంత్రం త్వరగా వచ్చాయండి. బాయ్ అండి. టిఫిన్ చేయనన్నా? ఏంటిది? ఇడ్లీ. ఇడ్లీ నాకు నచ్చదని తెలుసు కదా. నీకు చిన్నప్పటి నుంచి ఇడ్లీ అంటే ఇష్టమే కదా. అప్పుడు ఇప్పుడు కాదు. ఆన్లైన్ ఫుడ్ బాగా అలవాటు పడ్డావురా, అందుకే ఇడ్లీ నీకు నచ్చట్లేదు. నువ్వే కదా డబ్బులు ఇస్తున్నావురా రోజు ఆర్డర్ పెట్టుకోమని. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది నీకు? ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు ప్రతి చిన్న విషయానికి? నచ్చని పని చేస్తే అలాగే ఉంటుంది. నేను చాలా విషయంలో నీ వల్ల నాకు చాలా కోపంగా ఉంది. ఎప్పుడైనా ఏమైనా అన్నానా? ఇదని అంటూ ఉంటావు ఉదయాన్నే. ఏం చేశాను నేను ఇప్పుడు? టిఫిన్ పెట్టడం కూడా తప్పేనా? నాకు నచ్చిన టిఫిన్ వదిలే, ఇంకేం మాట్లాడ. అవునరా, ఆన్లైన్ ఫుడ్ అలవాటు పడితే ఇంట్లో ఫుడ్ ఎలా నచ్చుతుంది? నువ్వే కదా డబ్బులు ఇస్తున్నావు నాకు ప్రతిరోజు. అన్ని విషయాలు నాకు తెలుస్తూనే ఉన్నాయి. అమ్మాయిలతో తిరగడం, నైట్ టైం లేట్గా ఇంటికి రావడం, అవన్నీ నువ్వు చూసావా? చూస్తే మాట్లాడు, లేకపోతే మాట్లాడు. చూశాను కాబట్టి నీకు అడుగుతున్నాను. ఎవరో చెప్పిన మాటలు నువ్వు నమ్మకు. నువ్వు నన్ను చూస్తే అడుగు డైరెక్ట్గా. నీకెంత చెప్పినా అర్థం కాదు. నువ్వు కూడా మీ నాన్నలాగే తయారవుతున్నావు. ఇప్పుడు అతని టాపిక్ ఎందుకు ఇక్కడ? ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంచావు? అవి ఏమైనా క్లియర్ చేసే ఉద్దేశం ఉందా లేదా? బ్యాక్లాగ్స్ అంటావు? బ్యాక్లాగ్స్ ఉండడం కామన్, చాలా మందికి ఉంటాయి. ఇయర్ కాకపోతే ఇంకో ఇయర్ అయినా క్లోజ్ చేస్తాం. నీకెందుకు అర్థం అవ్వట్లేదు? సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో తెలుసా నీకు? సింగిల్ పేరెంట్ నువ్వు ఒకదాని ఒక చాలా మంది ఉన్నారు. పక్కింటి సురేష్ని చూడు, అప్పుడే జాబ్ లో జాయిన్ అయ్యి ఇద్దరు చెల్లెలకి మ్యాచెస్ చూస్తున్నాడు. వాడికి వాళ్ళ నాన్న సపోర్ట్ ఉంది, ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు నాకు. నువ్వు కూడా మీ నాన్నలాగే తయారయ్యావు. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ అనేది లేదు నీకు. నీ వల్లే మా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నా వల్ల? నాన్నా, దేని గురించి అయినా టెన్షన్ పడుతున్నారా? లేదమ్మా, చిట్పండ్లో 10 లక్షల రూపాయలు డబ్బులు వేశాను. దీని గురించి వరి అవ్వకండి నాన్న. అలాగేనమ్మా. జాబ్ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను నాన్న. మంచిదమ్మా. అలాగే మొన్న వచ్చిన మ్యాచ్ కూడా ఫిక్స్ అయింది. అమ్మా జడవేవా? ఏ అమ్మా, ఇంత లేట్ టైం అవుతుంది. సరే కానీ నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని నిద్రలేపు. కాఫీ ఇస్తాను, పట్టుకెళ్ళి ఇచ్చేద్దు కానీ. సరేనా? సరే. నువ్వేంటమ్మా, టైం అయిపోతుంటే ఇంకా పడుకొని. సరే సరే, నువ్వు వెళ్ళి పిలుచుకొని రా. సరే అమ్మా. ఓకేనా? గో. నాన్న. ఆ ఏంటి? హోంవర్క్ ఇచ్చారు సమ్రాట్లే, చెప్పండి. స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నావు? జై హింద్ సార్. నువ్వు చెప్పిన హ్యాకర్ ఫర్దర్ డీటెయిల్స్ ఏంటి సురేష్? సార్, మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం వాడు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ నుండి ఆపరేట్ చేస్తున్నాం సార్. ఒక్కోసారి ఐసోలేటెడ్ ప్లేస్ నుండి కూడా ఆపరేట్ చేస్తున్నాం సార్. అంటే బీచెస్, ఫారెస్ట్లు, ఎక్కడెక్కడ ఉండో ఐసోలేటెడ్ ప్లేస్ నుండి కూడా ఆపరేట్ చేస్తున్నాడు సార్. ఒక్కొక్కసారి వెరీ క్రౌడెడ్ ప్లేస్ నుండి కూడా ఆపరేట్ చేస్తున్నాడు సార్. సార్, మెయిన్గా టార్గెట్ చేస్తున్న ఏజ్ గ్రూప్ అంటూ ఏమీ లేదు సార్. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా బ్యాంకర్స్, టీచర్స్, మరీ ముఖ్యంగా హౌస్ వైఫ్లను టార్గెట్ చేస్తున్నారు సార్. సార్, వాడే ఐపీ అడ్రస్ దొరకకుండా విపిఎన్ మెథడ్లో ఆపరేట్ చేస్తున్నారు సార్. సైబర్ క్రైమ్స్. పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎంతవరకు చేశారు? చేస్తున్నాం సార్. నో, చాలదు.
ఇంకా స్పీడప్ చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి. షూర్ సార్. సార్, వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సార్. ఈ మొత్తం క్రైమ్లో టెర్రరిస్ట్ యాక్టివిటీ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈ క్రైమ్ టేస్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఐపీ అడ్రస్లు కూడా కనబడుతున్నాయి సార్. అలాగే వెస్టర్న్ కంట్రీస్లో అయిన అమెరికా, కెనడా కూడా చూపిస్తున్నాయి సార్. కానీ మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రకారం ఈ మొత్తం డేటా చైనీస్ సర్వర్లో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది సార్. అంతేకాదు సార్, ఈ కేసులో యూజ్ మనీ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది సార్. అసలు ఈ ఆర్గనైజేషన్ వెనకాల టీమ్స్గా డివైడ్ అయ్యి ఫుల్ టైం ఫుల్ యూత్ వర్క్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది సార్. సార్, ఈ కేసు ట్రేస్ చేయడానికి వి మే కాంటాక్ట్ ఇంటర్పోల్ సార్. Do everything necessary. Yes, sir. To stop the criminal. Yes, sir. తీసుకోండి. వెళ్ళిన పని అయిపోయిందండి. అయిపోయింది. బాగా టైర్డ్గా కనిపిస్తున్నారు. అదే అదే లేదే, బాగా ఉంది. పాప కాల్ చేసిందా మీకు? లేదే. డాడీ, తను వచ్చేసింది. నా ప్రోగ్రెస్ కార్డ్. ఓ, వెరీ గుడ్. ఎన్నో ర్యాంకు? ఫస్ట్ ర్యాంక్. ఓ, కంగ్రాట్స్ అమ్మా, కంగ్రాట్స్ రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళండి, ఆల్ ది బెస్ట్ రా. కళ్ళు తిరిగి పడిపోయానమ్మా. చాలా గట్టిగా తగిలిందానా నీకు? జాగ్రత్త చూసుకుని రావాలి కదా. ఏంటి నాన్న, మీరు చూసుకోవాలి కదా. అయ్యో, జాగ్రత్తగా ఉండాలి నాన్నా. అవునమ్మా. నాన్న, ఒక్క నిమిషం కదలకండి. చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఎన్నిసార్లు చెప్పినా వినవు, మొండిగా చేస్తుంటావు. ఇవన్నీ మనకు అవసరమా? వద్దన్నా వినకుండా అంత ఎండలో ఒక్కడివి నడుచుకుంటూ వెళ్తావు. అవునమ్మా, తప్పదు కదా మరి ఈ వయసులో. సార్, 2 నెలల నుంచి శాలరీ లేదు సార్. ఈ నెల ఎలా అయినా సరే ఇప్పించండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. గణేష్, నీ జీతం విషయంలో నేను హెల్ప్లెస్. మేనేజ్మెంట్ ఎప్పుడు డబ్బులు ఇస్తే నేను అప్పుడు చెప్పగలను సార్. చాలా సఫర్ అవుతున్నాం సార్. శాలరీ లేకుండా ఎలా బతుకుతాం సార్? నానా, నా ఫస్ట్ శాలరీతో మీకు కొత్త ఫోన్ తెచ్చాను. ఎందుకమ్మా ఇవన్నీ? నాకు తెలియదు కదా ఎలా కాబట్టి. అది కాదు నాన్న, ఇది వరకు లాగా ఇంట్లో బయటికి వెళ్ళాల్సిన పని లేదు, అన్నీ ఇంట్లోంచే చేసుకోవచ్చు. నీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఫోన్కి లింక్ అయిపోద్ది, ఇంట్లోంచే మీరు అన్నీ చేసుకోవచ్చు. చూడాలి, ఇలా ఆన్ చేయాలి, దీనికి పాస్వర్డ్ ఉంటుంది, ఇలా పెట్టుకుంటే ఓపెన్ అయిపోద్ది, దీన్ని ఇలా లాక్ చేసుకోవచ్చు. దీన్ని ప్రెస్ చేయండి. నాకు అవన్నీ తెలియవమ్మా. ఎందుకమ్మా ఇవన్నీ నాకు? ఫోన్ ఇలా లిఫ్ట్ చేసి మాట్లాడాలి. ఎందుకమ్మా ఇవన్నీ? నేను లేదు నాన్న. సరే ఉంచమ్మా, ఉంచు. నీకే ఏంటో ఇవన్నీ తెలియవు, ఈ అమ్మాయి చెప్తలేదు. మీ మేనేజ్కి గోల్డ్ కొనాలనుకున్నావు కదా? అవును. రేపు వెళ్ళి కొనుక్కుందు కానీ. సరే నాన్న. ఏరా అలా కూర్చున్నావు? కడుపు నొప్పి వస్తుందమ్మా. ఏమైంది, ఒంట్లో బాలేదా? అవునా, సరే సరే, ఏమీ కాదు, వచ్చా అమ్మా. ఏమండి పాప, పాప పాప మెచ్యూర్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. పాప చాలా పెద్ద అయిపోయింది. ఫంక్షన్ చేద్దాం, చాలా గ్రాండ్గా చేద్దాం. సార్, ఈజ్ మిస్టర్ ఖాన్ సార్, ఫేమస్ ఇన్ విశాఖపట్నం, టాప్ ఇండస్ట్రీ సార్.
మీది ఏదో చెప్పడానికి. నమస్తే సార్. నమస్తే. గత కొన్ని రోజుల నుంచి నా మిస్సెస్కి హరాస్ చేస్తున్నారు సార్. ఆన్లైన్లో కాల్ చేయడం, ఫొటోస్ పంపించడం, మార్ఫింగ్ చేసిన వీడియోస్ పంపించడం, మెంటల్గా సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడుతుంది సార్. తను నేను మీకు చెప్పలేకపోతున్నాను. యాక్చువల్గా నాకు తెలియకుండా నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయడం కూడా జరిగింది సార్. అమౌంట్ పంపించడం కూడా జరిగింది సార్. స్టిల్ ఇంకా అమౌంట్ కావాలని తను ఇబ్బంది పెట్టడం, సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళింది సార్. షీ ట్రైంగ్ టు డూ సూసైడ్. నా సోర్సెస్ అన్ని యూస్ చేయడం జరిగింది సార్. ఐ జస్ట్ వాంట్ ద బెస్ట్ షుడ్ బి ఎండ్ సార్. ఇట్ షుడ్ బి ఈ సైబర్ క్రైమ్ దీన్ని ఆపండి సార్. చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సార్. ఈ ప్రాబ్లం నుంచి మమ్మల్ని బయటికి తీయండి సార్, ప్లీజ్. బాధపడకండి సురేష్, మీరు ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేయండి. చెప్పరా ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి? ఏలేదురా, 2 నెలలు బట్టి శాలరీ లేదు. ఓకే. ఈ నెల కూడా అడిగితే ప్రిన్సిపల్ లేదంటున్నారు. ఓకే. చాలా సఫర్ అవుతున్నారా? ఓకే. చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మాయి చూస్తే మెచ్యూర్ అయింది. ఓకే. దానికి ఏమో ఫంక్షన్ చేయాలి. నా దగ్గర డబ్బులు కూడా ఇప్పుడే స్టక్ అయిపోయారా? నాకేం మొన్న చిన్న బిజినెస్ పని మీద ఇంకొకటికి అప్పించవలసి వచ్చింది. మరి ఇప్పుడు సడన్గా నువ్వు ఇలా వచ్చి అడిగేసరికి మరి నా దగ్గర ఏం లేవు. నీకు నేను సాయం చేయలేదని ఏమనుకోవద్దు. మరి ఆన్లైన్లో చెక్ చేయలేపోయా? ఆన్లైనా? సేఫ్ అని అంటావా? రేటింగ్ చూసుకో. అంటే ఏం కాదు? ఏం కాదు, నువ్వు ఇమ్మీడియట్లీ నీ ఆన్లైన్లో చెక్ చేసుకో, గూగుల్ యాప్ చెక్ చేసుకో. లేకపోతే నాన్న ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. సరే నాన్న. ఎందుకు ఈ మధ్య ఎలా ఉంటున్నారు? పాపం మీద కూడా బాగా అరిచారు. అలా అరవకుండా ఉండాల్సింది. పాప చాలా ఫీల్ అయింది. ఏమన్నా సీరియస్ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చు కదండి. మిమ్మల్ని అలా చూడలేకపోతున్నాను, ప్లీజ్. హలో. హలో సార్, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. మీరు అకౌంట్ ఓపెన్ చేశారు కదా, కేవైసీ చేసుకోవాలి సార్. అవన్నీ నాకేం తెలియదండి, మా అమ్మాయి చూసుకుంటుంది. పర్వాలేదు సార్, చాలా సింపుల్ ప్రొసీజర్ సార్. అలాగనా? ఈరోజే చేసుకోవాలి సార్, లాస్ట్ డే. మీకు ఆధార్ కార్డు ఉందా సార్? ఉందండి. మీ ఆధార్ కార్డు తీసి నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పాలా? చూస్తా ఉన్నాను. ఇది చాలా సింపుల్ సార్, ఏమీ లేదు సార్. మీ నెంబర్ చెప్తే చాలు. అంటే ఈ అకౌంట్ మీదని చెప్పడానికి అన్నమాట. లేకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. మీ ఆధార్ కార్డు తీసి నెంబర్ చెప్పండి. నెంబరా? చెప్పండి సార్. సరేనండి. చెప్పండి సార్, నెంబర్ చెప్పండి. 37. ఓకే. 02. ఓకే. 86. ఓకే. 28. 90. 84. ఓకే సార్. ఓటీపీ వస్తుంది చూడండి సార్. ఓటీపీ అంటే ఏంటి? మీకు నెంబర్ వస్తుంది సార్, 4 నెంబర్లు ఉంటాయండి. చెప్పండి సార్. వచ్చిందండి. హలో, వచ్చిందండి. ఓకే సార్, నెంబర్ చెప్పండి సార్. ఇందాక వచ్చిన 4 నెంబర్లు 34 28. కన్ఫర్మేషన్ వస్తుంది చూడండి సార్. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. హలో. హాయ్ భార్గవ్. యాప్లో లోన్ తీసుకున్న డబ్బులు ఎప్పుడు రీపేమెంట్ చేస్తున్నావు? సార్ సార్ ప్లీజ్. మీ అమ్మ ఫోటోలు చాలా బాగున్నాయి సార్. నువ్వు కానీ చెప్పిన మాట వినకపోతే మొత్తం అవన్నీ షేర్ చేస్తా. సార్ సార్. నానా, నానా. ఏమా? మెసేజ్ వచ్చింది నాన్న ఫోన్కి. ఏంటి ఏంటి మెసేజ్? అకౌంట్ 0 అయిపోయింది నాన్న.
జీరో అయిపోయిందా? అవును. అందుకేనమ్మా ఇలాంటి వద్దని చెప్పాను కదమ్మా. మీరేమైనా వాడారేమో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లేదమ్మా, నేను నువ్వేగా గోల్డ్ కొనడానికి వెళ్ళావు. లేదు, కొనలేదు నాన్న. నేను కొనలేదా? మరి ఏంటి జీరో బ్యాలెన్స్ ఏంటి? అదే కదా నాన్న, ఒకసారి గుర్తు చేసుకోండి మీరు. అవును, నిన్న వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు. బ్యాంక్ వాళ్ళ ఆధార్ నంబర్ అడిగారు. అప్పుడు కూడా చెప్పాను నాకు తెలియదు భయ్య, ఆయన మా అమ్మాయి చూసుకుంటుందని. అయ్యో లేదు, ఆధార్ నంబర్ ఏంటి నాన్న? తర్వాత ఏదో 4 నంబర్లు అయ్యి చెప్పమన్నారు, ఓటీపీ అన్నారు. అయ్యో నాన్న, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చెయ్యరు. ఆధార్ నెంబర్ కానీ ఓటీపీ కానీ ఎప్పుడు అడగరు. మరి ఎవరై ఉంటారంటో? ఇంకెవరు నాన్న, హ్యాకర్స్. హ్యాకర్సా? అవును. అయితే మరి డబ్బులు పోయినట్లేనా? పోయినట్టే. ఎట్లమ్మా నీ పెళ్లి రాసిన డబ్బులు? ఏమి నాన్న, నాన్న, నాన్న. లోన్ యాప్లన్నీ లోన్ తీసుకున్నాను, డబ్బులు తీసుకోండి ప్లీజ్ సార్. సార్ 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 తీసుకున్నప్పుడు నా ఆనందం ఇచ్చేటప్పుడు ఉండదా? సార్ సార్ కట్టేస్తాను సార్, టైం ఇవ్వండి సార్. ఓన్లీ 10 మినిట్స్ సార్. నా పరిపాలన సార్ ప్లీజ్ సార్. ఇవ్వాలి కదమ్మా, క్లియర్ చేయండి మొత్తం బ్యాలెన్స్. ఇమ్మీడియట్లీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి సార్ ప్లీజ్ సార్. టైం ఇవ్వండి సార్. అమౌంట్ సెండ్ చేయండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న భార్గవ్, భార్గవ్ ఎక్కడన్నా? ఏమైందన్న అలా ఉన్నా? ఫీవర్ వచ్చిందా? సరే నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను నాన్న. అమ్మా ఏమైందన్న? సారీ అమ్మా. అవన్నీ ఎందుకు నాన్న? రెస్ట్ తీసుకో. సార్ నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది. సార్ సార్ మీ ఆవిడ మార్పింగ్ ఫోటోలు, మీ పాప కాల్ డేటాస్ అంతా మొత్తం అంతా నా దగ్గరే ఉంది. నై సార్. క్యా హువా? హమ్ దేంగే సార్. ఏ గంటా హో గయానా సార్? యా ఎస్టర్డే బోలా సార్. లిఫ్ట్ నహీ కర్ రహా హై యా? యా బాద్ మే దేంగే సార్. మీది ప్రిన్సిపాల్కి జరా ఫోటోలు ఫార్వర్డ్ చేయమంటావా ఏంటి సార్? సార్ ఐ విల్ పే సార్. సార్ సార్ హమ్ దేంగే సార్, హమ్ దేంగే సార్. హలో మేడం గారు, నమస్తే అండి. సార్ చెప్పండి సార్. ఎలా అడగాలో అర్థం కావట్లేదండి. సార్ పర్లేదు చెప్పండి సార్. మేడం కొంచెం మనీ అవసరం ఉందండి. సార్ అదేంటి సార్, లాస్ట్ మంత్ ఇచ్చాను, అంతకు ముందు మంత్ ఇచ్చాను కదా సార్. కరెక్టే, కానీ అర్జెంట్ అండి, మా అమ్మాయి మెచ్యూర్ అయిందండి. అవును సార్ కరెక్టే, కానీ మీ శాలరీ నా శాలరీ ఒకటే కదా సార్. మేడం ఇచ్చేస్తానండి, అది కొంచెం అర్జెంట్ అండి. సార్ ఏమనుకోకండి సార్, సారీ. నా భార్య ఫోటోని లగ్జేక పెడుతున్నారు. చేతగానితాను, ఏమి సంపాదించలేని చేతగానితాను. పెళ్ళెందుకు? అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? పెళ్ళి చేసుకున్నా సరే పిల్లలెందుకు? సార్ నా పేరు భార్గవ్. కూర్చోండి. కంప్లైంట్ ఇద్దామని వచ్చాను సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే సీతంధార నుంచి వచ్చాను సార్. నా ఫోన్ హ్యాక్ అయిపోయింది, సో కంప్లైంట్ ఇద్దామని వచ్చాను సార్. ఒక 4 డేస్ బ్యాక్. ఏ నెంబర్ నుంచి వచ్చిందో డీటెయిల్స్ అన్నీ రాసి కంప్లైంట్ ఇవ్వండి. సార్ వస్తారు, ఎస్సీ గారు వస్తారు. ఓకే. మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు? ఓకే సార్ వచ్చారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఇతను సీతంధార నుంచి వచ్చారు సార్.
కూర్చోమ్మా కూర్చో. ఇతను ఫోన్ హ్యాక్ అయింది సార్. ఫోన్ హ్యాక్ అయిందా? అమౌంట్ కూడా 50,000 పోయిందట సార్. ఫొటోస్ డేటా అది హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. లోన్ యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేశాను సార్ నాకు తెలియక. సార్ రావు గారు మొబైల్ యాప్ చెప్పు. డబ్బుల కోసం లోన్ యాప్ ఇన్స్టాల్ చేశాను సార్. 50,000 లోన్ తీసుకున్నాను సార్. వాళ్ళ నుంచి కట్టమని చెప్పి ఫోన్ చేశారు సార్. 50,000 కాదు ఎక్కువ 100,000 రూపాయలు కట్టమంటున్నారు సార్. లోన్ తీసుకుంటే 100,000 రూపాయలు కట్టమంటున్నారు సార్. కట్టనంటే నా ఫోన్లో ఫొటోస్ అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సార్. దానికన్నా ఎక్కువ డబ్బులు కట్టమంటారు గారు. స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. సైన్ చేసావా? ఓకే. అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బులు కట్టమంటున్నారు సార్. నేను కట్టను నేను కట్టను అంటే వాళ్ళు మార్ఫింగ్ చేసి నా ఫొటోస్ తిరిగి పంపిస్తున్నారు సార్. బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మార్ఫింగ్ చేస్తున్నారు సార్. ఓకే, అది సంగతి అన్నమాట. చేశాను సార్. సరే రావు గారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కదా, ఆ డీటెయిల్స్ అని తీసుకోండి. ఓ పని చేయండి. చెప్పండి సార్. భయపడాల్సిన అవసరం లేదు. సరే సార్. ఈసారి కానీ వాళ్ళు మీకు ఫోన్ చేస్తే సరే సార్ ఇమ్మీడియట్లీగా నాకు ఇన్ఫామ్ చేయండి. సరే సార్. ఓకే, భయపడద్దు, మేము చూసుకుంటాం. ఓకేనా? వెల్, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. వెల్ మొబైల్ రైట్ చెప్పండి. ఓకే ఓకే చెప్పండి సార్. ఏం పేరు అది, గుర్తు ఏమైనా ఉందా? ఏఏకే సార్. ఓకే చెప్పండి. ఆ యాప్ డౌన్లోడ్ చేశాను సార్. ఫస్ట్ నెలలో ఫస్ట్ వచ్చేసి ఒక 15,000 తీసుకున్నాను సార్. 15,000 లోన్కి 6,000 అక్కడే కట్ చేశారు ఫస్ట్ నెలకి. 9,000 ఇచ్చారు సార్. 9,000 ఇచ్చి 7 డేస్ తర్వాత మీరు పే చేయాలి అని చెప్పారు సార్. స్టార్ట్ అయింది సార్ 6th డేస్ నుంచే టార్చర్ మొదలెట్టేది సార్. స్టార్ట్ చేస్తారు. నేను చెప్పాను సార్, నేను ఆల్రెడీ ఇచ్చాను కదా ఫస్ట్ ఇంట్రెస్ట్, మీరు ఆల్రెడీ కట్ చేసుకున్నారు కదా. నేను ఇంట్రెస్ట్ ఏమివ్వలేదు ఏమి ఇవ్వలేదు అని చెప్పారు సార్. అంటే దమాయిస్తున్నారు? అంతేనా, ఇంకేమైనా జరిగిందా? ఈరోజు మొత్తం టోటల్గా 15,000 కట్టాలి, ఇమీడియట్లీగా ఈ రోజు నుంచే కట్టాలి, లేకపోతే అన్నారు సార్ అని ఫోన్ కట్ చేశారు సార్. ఫోన్ కట్ చేసి ఫోన్ కాంటాక్ట్స్ మొత్తం అన్ని ఫేస్బుక్స్ అన్నీ కూడా. అసలు విషయం మీరు దాస్తున్నారు చెప్పాలి, అదే అసలు విషయం. ఫేస్బుక్ మొత్తం నా డేటా అంతా ఫార్వర్డ్ అయిపోయింది సార్. అక్కడి నుంచి నాకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు సార్. ఫోన్ చేయడం మొదలుపెట్టి నా ఫోన్లో ఎవరెవరు కాంటాక్ట్లు ఉన్నారో అందరికి కూడా మా మిస్సెస్ ఫోటో, మా అమ్మాయి, మా మిస్సెస్ ఫోటోలు అన్నీ కూడా చూసి, ఈ అమ్మాయి మీకు కావాలా, 10,000 20,000 50,000 గంటకింత అని అందరికీ కాంటాక్ట్లు ఫార్వర్డ్ చేస్తారు సార్. ఫోన్ పట్టుకోవాలంటే భయం వేస్తుంది సార్. అందరూ కాల్ చేసి అడుగుతున్నారు, ఏంట్రా నీకు ఎంత డబ్బు అవసరమైతే మాత్రం మీ ఆవు నమ్ముకుంటావు అని. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సార్. చచ్చిపోవాలనుకున్నాను సార్. గణేష్ గారు, అటెంప్ట్ టు సూసైడ్ ఈజ్ ఎ క్రైమ్. అవును సార్. ఎలాగండి ఇలా ట్రాప్లో మీరు పడతారు? అవసరం సార్ ప్రభుత్వం మా సైడ్ నుండి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఈ మోసాల పట్ల, నెట్ యాప్ ఈ సైబర్ క్రైమ్ గురించి ఇంత అవగాహన క్రియేట్ చేస్తున్నాం. అవసరం సార్. అవసరం. నీడ్ నీడ్స్ అదే మీ బలహీనత. మీరే ఏదో చెయ్యాలి సార్. ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద ఉంది సార్. మా రైటర్ గారు మీ కేసు రిజిస్టర్ చేస్తారు, మీరు పని చేయండి. ఈసారి కానీ అతను ఫోన్ చేసేటప్పుడు మీరు ఫోన్ ఎత్తకండి సార్. అతని ఫోన్ బ్లాక్ చేయండి సార్. బ్లాక్ చేసిన వెంటనే మాకు ఇంటిమేట్ చేయండి సార్. మా ట్రాక్లో అతని నెంబర్ పెడతాం. ఓకేనా? మీరు ఇలా సూసైడ్లు ధైర్యంగా ఉండండి. మీ ఇలా చదువుకున్న వారు మాట్లాడే మాటలు కాదు ఇవి. ఓకే, సో మా టీం మీ వెనకాలే ఉంటుంది, మీరే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. విల్ లుక్ ఆఫ్టర్ యువర్ మ్యాటర్. ఓకే, మేము చూసుకుంటాం, గ్యారంటీగా ట్రై చేస్తాం, మీకు సొల్యూషన్ ఇస్తాం. ఏదైనా సరే మీరు ధైర్యంగా ఉండండి. నమస్తే సార్. సరే, థ్యాంక్ యూ సార్.
చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? సార్, నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయిని అండి. బ్యాంకు నుంచి ఫోన్ చేశారండి, ఆధార్ నెంబర్ చెప్పండి అని అన్నారండి. ఓటీపీ వచ్చిందని చెప్పమని చెప్పారు సార్, అది కూడా చెప్పానండి. తర్వాత ఏం జరిగిందో తెలియదు సార్. మరుసటి మా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చి నా మొబైల్ చూసిందండి. చూస్తే నా బ్యాంకులోని డబ్బులు జీరో అయిపోయాయి సార్. పాప పెళ్లి దాచుకున్న డబ్బులు సార్ అవి. ఏమాత్రం అవకాశం ఉన్నా వచ్చేటట్టు చూడండి సార్. మీరు మొబైల్ వాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే కేటుగాళ్ళు ఏదో విధంగా మన డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. డోంట్ వరీ, మీరు అధైర్య పడకండి, మీ డబ్బులు మీకు వచ్చేటట్లుగా మా సైబర్ క్రైమ్ టీమ్ అంతా ఎఫర్ట్ చేసి మీ డబ్బులు మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. వెయిటర్ గారు, నాగభూషణ్ గారి స్టేట్మెంట్ తీసుకొని ఫైల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే సార్. ఫైనల్లీ వి గాట్ హిమ్ సార్. గుడ్ న్యూస్ సార్. సార్, వీడే సార్ ఆ డిజిటల్ నోమాడ్. గోవా బీచ్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. వెరీ నెటోరస్ ప్లేస్ సార్. వెరీ క్రియోల్ మైండ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓ గణేష్. నమస్తే సార్. మీ ఫైల్ ప్రోగ్రెస్ కేసు డీటెయిల్గా చెప్పారు సురేష్ గారు. సార్, మీ కేసు కోసం చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం సార్. ఆల్మోస్ట్ ఆ కల్ప్రిట్ దొరికినట్టే సార్. యువర్ ఫ్యామిలీ ఇస్ సేఫ్ సార్. నో నో, డోంట్ క్రై. డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది సార్. నా ఫ్యామిలీని సేవ్ చేద్దాం. సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాను సార్. నో నో సార్, డోంట్ క్రై. డెఫినెట్గా మీకు డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తుంది సార్. సార్,